దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. స్టార్ హీరోస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూసేందుకు మెగా నందమూరి అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలానే ఇందులో బాలీవుడ్ హాలీవుడ్ సినీ ప్రముఖులు నటిస్తుండడంతో ట్రిపుల్ ఆర్ పై హైప్ ఎక్కువగానే ఉంది. కాగా ఈ చిత్రంలో కొమరం భీముగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా వచ్చేసింది. ముందుగా థియేటర్లో వచ్చిన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. అభిమానులు అంచనాలు ఏమాత్రం తగ్గించకుండా ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ను కట్ చేశారు. ఇక అరాచకం అనే పదం చిన్నదే అవుతుందని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. ఈ ట్రైలర్ నిడివి 3:07 ఉండగా ట్రైలర్ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ పై తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలు విజువల్ ట్రీట్ లా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా పులితో ఎన్టీఆర్ ఫైట్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. అలానే ఎన్టీఆర్ తారక్ మధ్య బాండింగ్ ని బాగా చూపించారు. సాధారణ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులను గర్వపడేలా ఈ సినిమా చేస్తుండడంతో సందేహం లేదు. అల్లూరి గెటప్ లో చరణ్ గూస్ బంప్స్ తెప్పించాడు. ఈ సినిమాకు కేరవాణి సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శ్రియా, సముద్రకణి కీలక పాత్రలు నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7 సినిమా విడుదల కానుంది. ఇక ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ ట్రైలర్ పై స్పందిస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఈ ట్రైలర్ పై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, రాజమౌళి మరోసారి తన ప్రపంచాన్ని చూపించారు, తెలుగు ఖ్యాతిని పెంచారు. ట్రిపుల్ ఆర్ సినిమా ఒక అద్భుత కళాఖండం. ట్రైలర్ ని చూస్తే అర్థమైపోతోంది. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే వేరే లెవెల్ అంతే. రామ్ చరణ్ గెటప్ లో బాగా సెట్ అయ్యాడు. భీమ్ పాత్రకే వణి తెచ్చాడు ఎన్టీఆర్ అంటూ అన్నారట చిరంజీవి గారు.